వైఎస్ షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో ఆమెను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేరెక్కిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. వైఎస్ షర్మిల తీరుపై నిప్పులు చెరిగారు. కల్లూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓచుకోలేకపోతున్నారని, అందుకే సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా పెట్టుకుని తిడుతున్నారని మండిపడ్డారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంటే వారికి కంటగింపుగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొందరు నాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నోటికొచ్చినట్లు కేసీఆర్ ను తిడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పోలీస్ కానిస్టేబుల్ ను కొట్టిందని కడప పొగరు ఇక్కడ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కడప రౌడీయజం తెలంగాణలో చెల్లదని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో బీజేపీని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన పువ్వాడ అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తామని చెబుతున్నాడని, బండి సంజయ్ సచివాలయాన్ని కూల్చేస్తామని అంటున్నాడని, మరొకడు ప్రగతి భవన్ ను కూల్చేస్తామని చెబుతున్నాడని నిప్పులు చెరిగారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 159 మెడికల్ కళాశాలలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క కళాశాల కూడా మంజూరు చేయలేదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తుందని మంత్రి పువ్వాడ చెప్పుకొచ్చారు.